Namaste. Welcome to Sky Vision News. Nenu Kalyani. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు బైక్ దగ్ధమైంది. గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ దగ్ధమైంది. గ్యాస్ వెల్డింగ్ ప్రతినిధి, స్థానికులు, ఫైర్ సిబ్బంది తక్షణం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు బైక్ దగ్ధమైంది. స్ప్లెండర్ ఫ్లో స్టాండ్ విరిగిపోవడంతో ఒక పక్కకు వంచి గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా పెట్రోల్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ దగ్ధమైంది. గ్యాస్ వెల్డింగ్ ప్రతినిధి, స్థానికులు, ఫైర్ సిబ్బంది తక్షణం స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. యానాం పాత బస్టాండ్లోని మున్సిపల్ కాంప్లెక్స్లో బుజ్జి వెల్డింగ్ షాప్లో గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న పలు వాహనాలను పక్కకు తొలగించారు. అప్రమత్తమైన యజమాని మంటలు ఆర్పేందుకు ఇసుక నీటితో ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30,000 ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా షాప్ ఎదురుగా బ్యాంకు ఉండటం, సమీపంలో నివాస గృహాలు ఉండటంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఏది ఏమైనా వాహనం అగ్నికి ఆహుతయ్యిందే తప్ప ఎటువంటి పేలులు సంభవించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. నేను ముట్టుకుంటున్నాను, ఇక్కడ షాప్ పనిచేయదని చెప్తున్నా సరే వెనకలేదు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించి చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించి చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నా సతీష్ కుమార్ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలు 4 దశలుగా రుణమాఫీ చేయటం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నా సతీష్ కుమార్ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు 4 దశలుగా రుణమాఫీ చేయటం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం జరిగిందన్నారు. అభిమానంతో జగన్ గారు మీద ఉన్న ప్రేమని మీరు నా మీద చూపించినందుకు మీ అందరికీ కూడా తెలుసుకోండి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం అమరావతిలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంని దానిలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మన ముమ్మిడివరంలో ఇవాళ మీ అందరి సమక్షంలో మీ యొక్క ఆనందాన్ని స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరి మధ్యకి నేను రావడం జరిగింది. ముఖ్యమంత్రి ఏదైతే నవరత్నాల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రధానమైనటువంటి హామీ మహిళలకి ఆసరా, వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించినందుకు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరి తరఫున మన ప్రయత్న ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సుమారు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇవాళ ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా సుమారు 155 కోట్ల రూపాయల లబ్ధిని సుమారు 53,000 కుటుంబాలకి ఇవాళ మహిళలకి అందజేయడం జరుగుతుంది. దానిలో మొదటి దఫాగా సుమారు 38 కోట్ల రూపాయలు ఇవాళ మొదటి దఫాగా ఇవాళ వాళ్ళకి లబ్ధిదారులకి ఇవాళ బ్యాంకులు ఇవాళ వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఇవాళ మహిళా పక్షపాతిగా ఇవాళ మహిళలకి సంబంధించి ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా
వాళ్ళ బలోపేతం చేయాలి, వాళ్ళందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో అద్భుతమైన పరిపాలన మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి కావచ్చు, అలాగే చేయూత కావచ్చు, అలాగే వాళ్ళ ఆసరా కావచ్చు, రేపు మహిళలకి ఇచ్చే ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకి సంబంధించి వాళ్ళ ఆర్థికంగా ఇవాళ రేపు భవిష్యత్తులో కుటుంబాలకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఆలోచనతో ఇవాళ పరిపాలన చేస్తున్నారు. మీరందరూ ఒకటి గమనించాలి, ఈ 15 నెలలుగా మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% హామీలు నెరవేరుస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడికి పేదరికమే క్రైటీరియాగా, అంటే ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఇవాళ దేశంలోనే ఎక్కడ కూడా జరగనటువంటి, అమలు కానటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా, అంటే సాధారణంగా మనం చూసినట్లయితే ఇవాళ ఏదైనా ఒక పథకం ఆ కుటుంబానికి వెళ్ళినట్లయితే రెండో పథకం ఆ కుటుంబానికి వెళ్ళే పరిస్థితి గతంలో ఉండేది కాదు. ఏదైనా ఒక పథకం మాత్రమే ఆ కుటుంబానికి అందే పరిస్థితి మనం చూసేవాళ్ళం. ఇవాళ ఒకే కుటుంబంలో 6 ఏడేజ్ పథకాలు ఇవాళ లబ్ధిదారులను మనం ఇవాళ చూడగలుగుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో ఇవాళ ప్రతి పేదవాడికి కూడా మేలు చేయాలనే ఒక అద్భుతమైన పరిపాలన ఇవాళ అందిస్తున్న మా ప్రీతం ముఖ్యమంత్రికి ఉమ్మడివారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్లయితే డెఫినెట్గా పేదరిక నిర్మూలన అనేది ఇవాళ గాంధీజీ కళ్ళగన్న ఇవాళ మంచి స్వతంత్రం మనం వచ్చిన తర్వాత ఏదైతే మనం కళ్ళగన్నామో ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ వాళ్ళ జీవితాలను స్వేచ్ఛగా ఇవాళ వాళ్ళు జీవించే పరిస్థితి, వాళ్ళ ఆర్థికంగా నిలబడే పరిస్థితి వచ్చే విధంగా ఇవాళ పరిపాలన సాగిస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఏటూరు నాగారంలో రైతు వేదికలను పరిశీలన చేస్తున్న భూపాల్పల్లి ములుగు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, గోవిందరావు, ఎంపీపీ మాడి శ్రీనివాసరెడ్డి, మండల రైతు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, ఐటీడీఏ ఏఈ ఏఈఓ సర్పంచులు, రైతు బంధు గ్రామ అధ్యక్షులు మరియు రైతులు, తెరస నాయకులు, తెరస జిల్లా నాయకులు, ఎండీ కాజాపాష, కావేరి చిన్ని కృష్ణ పాల్గొన్నారు. ఏటూరు నగరంలో రైతు వేదికలను పరిశీలన చేస్తున్న భూపాల్పల్లి ములుగు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య, గోవిందరావు, ఎంపీపీ నూడి శ్రీనివాసరెడ్డి, మండల రైతు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, ఐటీడీఏ ఏఈ ఏఈఓ సర్పంచులు, రైతు బంధు గ్రామ అధ్యక్షులు మరియు రైతులు, తెరాస నాయకులు, తెరాస జిల్లా నాయకులు, ఎండీ కాజాపాష, కావేరి చిన్ని కృష్ణ పాల్గొన్నారు. చేసి రైతులకు పాస్బుక్లు ఇచ్చిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారిదే. అక్కడనే రైతు బంధు ఇచ్చి సన్నకారు చిన్నకారు రైతులను కూడా వ్యవసాయం చేసుకునే దిశలో వారు ప్రయత్నించడం చాలా అది మంచిదనే దాని మీద మన ప్రజలందరూ, మన రాష్ట్ర ప్రజలే కాక మన భారతదేశం నుంచి కూడా మనకు రైతు బంధు గురించి బెస్ట్ చాలా బెస్ట్ వార్డు కూడా, అంటే బెస్ట్ ముఖ్యమంత్రి అనే దాని మీద కూడా కొనియాడడం జరిగింది. అట్లనే రైతు బీమా కూడా ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిదే. అట్లనే ఈ రోజున కూడా కరెంటు కూడా ఆ రోజులలో ఎప్పుడు ఏ రాత్రి ఇచ్చినా, పాకొండ గంటలకు ఇచ్చినా, 1 గంటకు ఇచ్చినా కానీ రైతుకు నిద్రాహారం లేకుండా ఆ యొక్క పొలాల కాడ వేసి ఉండేది కరెంటు కోసం. అలాంటి ఇబ్బందుల వల్ల కూడా కొంతమంది రైతులు పాముకట్టుకు గురై చనిపోయినారు. ఒక మోటార్ ఆన్ చేయబోయి రాత్రిపూట ఆ యొక్క కరెంటు షాక్ తోటి కూడా చనిపోవడం జరిగింది. అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మన ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారు రైతుల మీద ప్రేమతోటి 24 గంటల కరెంటు ఇచ్చి కూడా రైతాంగాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అతనే ఈ రోజుల్లో కూడా రైతాంగానికి ఏమాత్రం ఇబ్బంది కలగద్దు, రైతునే రాజుగా చేయాలంటే ఇంకేం చేయాలనే దాని మీద కూడా మన రైతాంగం మీద ఉన్నటువంటి భూశిస్తు బకాయి కూడా 8 కోట్ల 60 లక్షల రూపాయలు ఉండగా కూడా ఆ భూమి శిస్తు కూడా మాఫీ చేసి ఇక ముందు రైతును భూమి శిస్తు అడగకుండా జీవో తీసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిదే. ఈ రోజున కూడా ఇప్పుడు కూడా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు రెవెన్యూ వ్యవస్థలో, విఆర్ఓ వ్యవస్థ అనే దాని మీద కూడా దాన్ని కూడా ఈ యొక్క మనకు రైతులకు అనుకూలంగా ఈ యొక్క రెవెన్యూ చట్టాన్ని కూడా కొత్తగా తీసుకొచ్చి ఈ యొక్క రైతాంగానికి ఏమాత్రం ఇబ్బంది జరగకుండా అమ్ముడు కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులనే ఆ యొక్క రిజిస్ట్రేషన్ కూడా అయ్యే రీతిలో ఈ యొక్క జియో తీసి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి
మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తాళ్రే మండల కేంద్రము తాళ్రే తహసీల్దార్ కార్యాలయం ఎదుట అగ్నికుల క్షత్రియ మహాసంఘం విశ్వ హిందూ పరిషత్తుల ఆధ్వర్యంలో అంతర్వేది రథం సంఘటనపై ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. తాళ్రేవు కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో నాయకులు చెక్క అజయవర్మ, మల్లాడి వల్దరాజులు పాల్గొని అంతర్వేది రథం సంఘటనను ఖండించారు. ఈ సంఘటనలో దోషులను వెంటనే గుర్తించి శిక్షించాలన్నారు. ఆ రథం పూర్వీకులు 200 సంవత్సరాల క్రితమే తయారు చేయించారన్నారు. అయితే కొంతమంది కావాలని ఆ వంశీయులను కించపరిచే విధంగా 62 సంవత్సరాల క్రితం దాన్ని తప్పుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. దుండగలను అంతర్వేద రథం దగ్గర చేసి దుండగలను అంతర్వేద రథం చేసి దుండగలను జై శ్రీరామ్. ఎవరైతే దేవుడి మీద కక్ష కట్టారో నాశనం అయిపోయే పరిస్థితి జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే చాలా మంది చాలా దేవాలయాలు మరి గుళ్ళు పూల్చేయడం రకరకాల బొమ్మలు పూల్చేయడం జరుగుతూ ఉన్నాయి. మనది మరి చాలా దారుణ విషయం. ఎందుకంటే ఇలా దేవుడి మీద కక్ష కట్టేసి ఎవరు ఉన్న కాస్త దేవుడి మీద కట్టడం చాలా తప్పది. అలాగే ఈ రోజు నుంచి మరి మనం అంతర్వేది నరసింహస్వామి మరి ఎవరైతే దాన్ని దోషం చేశారో కాల్చారో వాళ్ళని శిక్షించే వరకు కూడా ఊరుకోవని చెప్పేసి తగుముఖ తెలియజేస్తున్నారు. ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యార్థం 1800 ఎకరాలు ఇచ్చి అక్కడ పండితులందరికి కూడా ఇల్లు నిర్మించి భోగ వాళ్ళకి ఇల్లు నిర్మించి ధూప దీప నైవేద్యార్థం వద్రవేడియరాలు ఇస్తే మరి ఆయన ఇచ్చినటువంటి రథం 62 సంవత్సరాల క్రితం కొన్ని మార్పులు చేర్పులు చేసి కొద్దిగా ఎత్తు తగ్గించడం జరిగింది. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అంతర్వేది ఈవో గారికి కూడా మేము చెప్పేది ఒకటే, ఎందుకని 200 సంవత్సరాల పైగా ఉన్నటువంటి రథాన్ని 62 సంవత్సరాలను మీడియాకి ఇస్తూ ఉన్నారు, ఎందుకు పక్కదో పట్టిస్తూ ఉన్నారు? అంతర్వేదిలో ఉన్నటువంటి కప్పనాథ కృష్ణం గారి యొక్క ఆనవాళ్ళని తుడిచేయాలనా, లేకపోతే అగ్నికుల క్షేత్ర యొక్క ఖ్యాతి అక్కడ లేకుండా చేయాలనా? దీంట్లో ఏదో కుట్ర దాగి ఉంది. ఎందుకంటే ఈ కేసు కోర్టులో నడుస్తుంది కనుక దీనిపై కక్ష సాధింపుగా కొందరు చేసినటువంటి పనిగా ఉంది. కనుక దీనిపై కూడా తగు విచారణ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేసి దోషుల్ని శిక్షించాలి. ఇంకో విషయాన్ని మత సామరస్యాన్ని కాపాడదామన్న సంకల్పంతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, సరస్వతి దంపతులు శుక్రవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలన చేశారు. మత సామరస్యాన్ని కాపాడదామన్న సంకల్పంతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ముమ్మిడివరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, సరస్వతి దంపతులు శుక్రవారం సాయంత్రం జ్యోతి ప్రజ్వలన చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా బాలకృష్ణ తెలిపారు. ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు మహాధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున సాయంకాలం 5:30-6 గంటలు మరి దీపాల ప్రజ్వలన చేయమని చెప్పేసి మరి కోరడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మా శుక్రంలో నా వైఫ్ పితాని సరస్వతి గారు చేత ఈరోజు మరి దీపారాధన కార్యక్రమం చేయించి మా అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి చాలా వరకు అంతా కూడా మరి ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందనేది సమాచారం. మరి మా అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు మరి జనసేన పార్టీ మరి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించాం. జై జనసేన, జై జై జనసేన. తాళ్రే మండలం జీవేమవరం గ్రామంలో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి ప్రోత్సాహక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల 2 రోజుల శిక్షణ తరగతులకు పిడి హరిహరనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళలకు అర్హతా పత్రాలను అందించి మాట్లాడారు.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి వాళ్ళని ఇంకా ఆర్థికంగా వెసులుబట్టి వాళ్ళని చెప్పేసి వాళ్ళకి ఆర్థిక తోడ్పడే వాళ్ళని చెప్పేసి 2 రోజులుగా ఈ కార్యక్రమం ఇక్కడ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో వీళ్ళు శిక్షణ ఇస్తున్నారు మన డ్వాక్రా మహిళకి. మేడం రండి, మీరు గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం రాజకుమారి మేడం దీన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు మనం ఈ ఎండింగ్ ప్రోగ్రామ్ మేమందరం వచ్చాం, కెనరా బ్యాంక్ మేడం నేను మేమందరం కూడా వచ్చాం. చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఇవాళ అత్యధిక సంఖ్యలో సంఘాలు, దాదాపు 110,000 సంఘాలు ఉన్నాయి. 12 లక్షల మంది మహిళా శక్తి మన జిల్లాలో ఉంది, 62 మండలాల్లో. వీళ్ళందరికీ కూడా మన జిల్లాలో ఉన్న అవకాశాలను వీళ్ళు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వీళ్ళకి చేయూతనిచ్చి, మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళా శక్తి కోసం ఎన్నో పథకాలు రూపొందిస్తున్నారు, దానికి చేదోడుగా మన బ్యాంకులు కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఫైనాన్స్ చేయటం, వాళ్ళు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి స్థానికంగా వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం శివారు పెదపేట గ్రామంలో అక్రమ రొయ్యల చెరువులను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా ఐనాపురం పెద్దపేట గ్రామంలో అక్రమ రొయ్యల చెరువులను నిలుపుదల చేయాలని ముమ్మిడివరం తహసీల్దార్ వారికి గతంలో వినతిపత్రం ఇచ్చారు. అక్రమంలో మండల రెవెన్యూ అధికారి వారు మండల కమిటీ వేసి కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేస్తానని తెలియజేశారు. ఆ రోజు మండల కమిటీ ఇరిగేషన్, రెవెన్యూ, ఫిషరీస్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఐనాపురం గ్రామంలో పర్యటించి రొయ్యల చెరువులను పరిశీలించారు. గ్రామస్తులు మండల కమిటీ వారికి గ్రామంలో ఎక్కడా మంచినీరు లేదని, అది మా ప్రాంతంలోనే ఉందని, అలాంటి మా ప్రాంతంలో జనావాసాల సమీపంలో ఆక్వా సాగు చేపట్టడం వలన బావులు, బోర్లు ఉప్పునీటిమయమై త్రాగునీరు ఇబ్బంది ఏర్పడుతుందని, సాగు సందర్భంగా వాడే మందులు, జనరేటర్ల వలన వాయు శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజాజీవనానికి ఇబ్బందిగా మారుతుందని, తక్షణం చెరువు పనులు నిలుపుదల చేయాలని, రొయ్యల చెరువులు వద్దంటూ ఆందోళన చేశారు. మండల కమిటీ సభ్యులు గ్రామస్తులు చెప్పిన విషయాలను జిల్లా కలెక్టర్ నివేదించి న్యాయం జరిగేలా చూస్తానని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం పెద్దపేట గ్రామం అండి. నా పేరు సబద్ వెంకటేశ్వరరావు. అయితే మా సమస్య ఏంటంటే, చిక్కాల సతీష్ గారు ఇక్కడ రొయ్యల చెరువులు వేశారు. ఆ రొయ్యల చెరువులు వేయడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి మంచినీళ్ళన్నీ కూడా ఉప్పు నీరుగా మారిపోయే ప్రమాదం ఉందని ఇంతకుముందు కలెక్టర్ గారికి 2 సార్లు మేము పిటిషన్ పెట్టామండి. తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాం, తర్వాత ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం. అయినప్పటికీ కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన రొయ్యల చెరువు స్టార్ట్ చేశారు. అయితే ఆ రొయ్యల చెరువు వేయడం వల్ల మా యొక్క నీళ్లు ఉప్పు నీరుగా మారిపోవడమే కాకుండా ఇక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి ఈ చేలన్నీ కూడా నాశనం అయిపోతాయి, అలాగే కొబ్బరి చెట్లు కూడా కాయడం మానేస్తా, అలాగే మరి ఆ చెరువులో చల్లినటువంటి భయంకరమైనటువంటి మందుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అందరికీ కూడా భయంకరమైనటువంటి రోగాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయని మేము అధికారులకు ఎంతమంది చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. ఈవేళ మరి ఆర్ఐ గారు, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంటు, అలాగే కరెంట్ డిపార్ట్మెంటు అందరూ వచ్చారు, సమస్య పరిష్కారం చేస్తాం అంటున్నారు, కానీ ఏమీ చేయడం లేదు. కాబట్టి మరి ప్రభుత్వం వారు ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని మేము విన్నపం చేసుకుంటున్నాం. ఐనాపురం గ్రామంలో పెద్దపేట, ఇక్కడ సిక్కాల శనబాబుల గారు అని ఆయన చెరువులు ఉన్నాయి, వాళ్ళ అబ్బాయి సతీష్ గారు సిక్కాల. అయితే ఇదివరకు చేపల చెరువులు వేసుకునే గురు వాళ్ళు, అయితే ఇప్పుడు ఇంకా రొయ్యలే వేసుకోవడానికే సిద్ధంగా అయిపోయాడు ఆయన సతీష్ గారు. అందుకోసమని ఈ రొయ్యలు అయితే ఈ మా పెదపేటలో ఉన్నటువంటి గ్రామం అంతా మొత్తం చక్కటి మంచినీళ్ళు అన్నీ ఈ మంచినీళ్ళు పాడైపోతాయని మేము పిటిషన్లు గట్టా పెట్టాం. అయితే ఎంత పెట్టినా వాళ్ళ రొయ్యి వేసేసుకున్నారు. ఇది మా గ్రామంలో ఉంచి పెదపేటలో ఉంచి బయటికి ఎంతోమంది మంచినీళ్ళు పట్టుకెళ్తున్నారు కసుపా నుంచి. ఇవన్నీ పాడైపోతే అసలంటూ రోగాలతోనేమో బీభత్సం అయిపోయి కార్యక్రమాలు ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం రోగాలు వచ్చేలాగే ఈ చెరువులన్నీ వేసేసి మాకు మంచినీళ్ళు లేకుండా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసమని ఈ చెరువులు రొయ్యలు చేపల చెరువులు వేసుకోమనండి, రొయ్యల చెరువులు ఆపమనండి, మాకు మంచినీళ్ళే కావాలి. ఇది సంగతి. ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా సంఘాల మహిళలు. ముమ్మిడివరం మండలం చిన్నకొత్తలంక గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డ్వాక్రా సంఘాల మహిళలు. దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా పేరు ప్రసిద్ధి చెందిన మన జగన్మోహన్ రెడ్డి గారు
డ్వాక్రా మహిళలను అన్ని పథకాలు కూడా నెరవేర్చడం జరిగింది. అవే కాకుండా పిల్లలు చాలా పథకాలు, అలాగే స్కూల్ పిల్లలకి విద్య, అలాగే రైతులకి అనేక రకాలైనటువంటి వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.